ముఖ్యమైనటువంటి టాపిక్ అండి మోడర్న్ ఫిజిక్స్ ఆధునిక భౌతిక శాస్త్రం. ఆధునిక భౌతిక శాస్త్రం ఏంటి? ఆధునిక భౌతిక శాస్త్రం అసలు ఆల్రెడీ భౌతిక శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రాన్ని చదువుతూనే ఉన్నాం, మళ్ళీ ఆధునిక భౌతిక శాస్త్రం చదవడం ఏంటి? ఆధునిక భౌతిక శాస్త్రంలో ఎట్లాంటి అంశాలకు ప్రాధాన్యతను కల్పించుకున్నాం, ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటాం ఈ మోడర్న్ ఫిజిక్స్లో అంటే, ఆధునిక శాస్త్రంలో ఉండేటువంటి అంశాలు, భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు, కొన్ని అంశాలు గుర్తించినప్పటికీ కొన్ని అంశాలు గుర్తించక లేకపోయినప్పటికీ వాటి యొక్క ధర్మాలను తెలుసుకోవడానికి మళ్ళీ ఏం చేయడం జరిగిందంటే, శాస్త్రవేత్తలు ఆధునికంగా వచ్చేటువంటి ప్రతిదాని యొక్క అవసరాన్ని, ప్రతిదాని యొక్క విధానాన్ని గుర్తించడానికి ఈ ఆధునిక భౌతిక శాస్త్రాన్ని గుర్తించడం జరిగింది. నూతనంగా కనుగొన్నటువంటి అంశాలు, నూతనంగా తెలుసుకోబడ్డటువంటి అంశాలు, చేర్చినటువంటి అంశాలన్నిటినీ కూడా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఆధునిక భౌతిక శాస్త్రం అనేటువంటి టాపిక్ని తీసుకురావడం జరిగింది. మరి క్రీస్తు శకం 1900 సంవత్సరంలో మ్యాక్స్ ఫ్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త, ఒక గొప్ప శాస్త్రవేత్త మ్యాక్స్ ఫ్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. కాంతి చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాం మనం. క్రీస్తు శకం 1900 శతాబ్దంలో మ్యాక్స్ ఫ్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. ఏంటిది క్వాంటమ్ సిద్ధాంతం? ఏం చెప్తుంది ఈ క్వాంటమ్ సిద్ధాంతం అంటే, భౌతిక శాస్త్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అంతా కూడా, భౌతిక శాస్త్రంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరగబోయేటువంటి అభివృద్ధిని అన్నిటినీ క్రోడీకరించి ఒక అభివృద్ధి చెందినటువంటి శాస్త్రంగా అమర్చడానికి ఉపయోగించిన శాస్త్రమే ఆధునిక భౌతిక శాస్త్రం అని చెప్తాడు. ఇది మ్యాక్స్ ఫ్లాంక్కు వచ్చినటువంటి ఒక వినూతనమైనటువంటి ఆలోచన. అభివృద్ధి చెందుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని, అభివృద్ధి చెందుతున్నటువంటి కొత్తగా గుర్తించబడినటువంటి భౌతిక సమ్మేళనాల యొక్క ధర్మాలన్నిటినీ ఒక శాస్త్రంగా మలచడం జరిగింది. ఆ శాస్త్రాల్లో భాగమే ఈ ఆధునిక భౌతిక శాస్త్రం. అందుకే ఈ ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడని ఎవరిని చెప్తామంటే, మ్యాక్స్ ఫ్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్తను ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని చెప్తాం. ఇట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్గా గుర్తించుకోవడం జరుగుతుంది. ఈయనకి 1918 సంవత్సరంలో నోబెల్ బహుమతి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇతనికి 1918లో ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఆధునిక భౌతిక శాస్త్రంలో ఎటువంటి అంశాలను గుర్తిస్తాం, ఏ అంశాలకు ప్రాధాన్యత ఉంది, ఎట్లాంటి అంశాలు నేర్చుకోగలుగుతామంటే, ఎలక్ట్రాను, ప్రోటానులు. ఆల్రెడీ రసాయన శాస్త్రంలో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ ఉంటుంది, కానీ అక్కడ జరిగినటువంటి అంశాలు, అక్కడ గుర్తించలేనటువంటి అంశాలను ఇక్కడ గుర్తించి పొందపరచడం జరిగింది మనం. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను మరియు కేంద్రకం యొక్క లక్షణాలు, కేంద్రక ధర్మాలు అందాం. కేంద్రకం యొక్క ధర్మాలు, పరమాణు ద్రవ్యరాశి మరియు పరమాణు సంఖ్యలు, మరియు ఎక్స్ కిరణాల ధర్మాలు, ఎక్స్ కిరణాల విధానం, మరి కాస్మిక్ కిరణాల యొక్క లక్షణాలు, మరియు ఐసోటోపులు మరియు ఐసోబార్లు మరియు ఐసోటోనులు, వీటన్నిటినీ కూడా అధ్యయనం చేస్తూ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఆధునిక భౌతిక శాస్త్రంలోనే అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే, రేడియోధార్మిక లక్షణాలు లేదా రేడియోధార్మికత ధర్మాలను కూడా ఈ ఆధునిక భౌతిక శాస్త్రంలో పొందపరచడం జరిగింది.
జరుగుతున్నటువంటి అభివృద్ధి మొత్తాన్ని కూడా గుర్తించడం జరిగింది. అభివృద్ధినే కాదు దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కేంద్రీకరించుకోవడం జరిగింది. ఇలా వీటన్నిటిని గురించి అధ్యయనం చేయడానికే ఆధునిక భౌతిక శాస్త్రం అనేటువంటి దాన్ని గుర్తించుకోవడం జరిగింది. సో వీటన్నిటి గురించి ఈ ఆధునిక భౌతిక శాస్త్రంలో మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడని మ్యాక్స్ ఫ్లాంక్ అని చెప్తాము. ఇతడు శక్తి ప్యాకెట్ల రూపంలో విడుదలవుతుంది అని చెప్తాడు. శక్తి ప్యాకెట్ల రూపంలో ముందుకు పోతుంది అనేటువంటి అంశాన్ని ఎవరు చెప్తారు అంటే మ్యాక్స్ ఫ్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్తాడు. ఇక పరమాణువును తీసుకుందాం. ఇప్పుడు ఆటమ్ అంటాం, ఆటమ్ పరమాణు. ఇది ఘన ద్రవ వాయు పదార్థాలను విభజించగా, ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు, ఘన ద్రవ వాయు పదార్థాలను విభజించగా వచ్చినటువంటి అతి చివరి అయినటువంటి కణం, అతి చిన్నదైనటువంటి కణమే పరమాణువుగా గుర్తించడం జరిగింది. వెనెవర్ ఏ మెటీరియల్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ ద త్రీ పార్ట్స్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డివిజన్ వేర్ ద ఫైనల్ వన్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ రిమైనింగ్ దట్ పార్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఆటమ్. పదార్థాన్ని విభజించేటప్పుడు ఆలోచించినటువంటి అంశం ఏంటంటే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఈ మూడింటిని వర్గీకరించడం జరిగింది, వీటి ధర్మాలను వివరించడం జరిగింది. వీటి తర్వాత మిగిలినటువంటి చిట్ట చివరి కణం, చిట్ట చివరి అయినటువంటిది పరమాణువుగా గుర్తించడం జరిగింది. మరి ఈ పరమాణువుని అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త, పరమాణువు యొక్క లక్షణాలు చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జాన్ డాల్టన్. ఈయనే మొట్టమొదటి పరమాణు సిద్ధాంతాన్ని తెలిపాడు. పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ డాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. ఎప్పుడైతే జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండో, మరి ఈ పరమాణువులో ఏంటి లక్షణాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి పరమాణుతో పాటు ఉండబడేటువంటి లక్షణాలు అన్నిటినీ గుర్తించాలి అంటే ముఖ్యంగా మూడు కణాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి ఎలక్ట్రాను అని, రెండు ప్రోటాను అని, మూడు న్యూట్రాను అని చెప్పడం జరిగింది. మరి ఈ ప్రోటానులు న్యూట్రానులు కలిపి ఏమి ఏర్పరుస్తాయంటే కేంద్రకాన్ని ఏర్పరుస్తాయని చెప్పాడు. ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్ ఇట్ ఫార్మ్ ఇస్ ఏ న్యూక్లియస్. ప్రోటాన్లు న్యూట్రాన్లు రెండు కలిపి దేన్ని ఏర్పరుస్తాయంటే కేంద్రకాన్ని ఏర్పరుస్తాయని చెప్పాడు. దాన్నే పరమాణు కేంద్రకం అని నిర్ణయించడం జరిగింది. అదే మాస్టర్ గారు, మరి ఈ పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు రెండింటిని కలిపి కేంద్రక కణాలు, దాన్నే పరమాణు కేంద్రకం అంటారు. ఈ కేంద్రకం చుట్టూ ఎవరు తిరుగుతారు అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ మాత్రమే తిరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ మాత్రమే తిరుగుతుంది అనేటువంటిది మనం రసాయన శాస్త్రంలో నుంచి తీసుకున్నటువంటి సంఘటన. మరి ఈ పరమాణు కేంద్రకాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే పరమాణు కేంద్రకాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త రూథర్ఫోర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త. పరమాణు కేంద్రకాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రూథర్ఫోర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త పరమాణు కేంద్రకాన్ని గుర్తిస్తాడు. మరి పరమాణు కేంద్రకానికి ప్రమాణాన్ని ఎలా తీసుకుంటాడంటే ఫెర్మీలలో కొలుస్తారు. పరమాణు కేంద్రకం యొక్క ప్రమాణాన్ని ఫెర్మీ అనేటువంటి ప్రమాణాల్లో కొలుస్తారు. కేంద్రకం యొక్క పరిమాణం, పరమాణు కేంద్రకం యొక్క పరిమాణాన్ని ఫెర్మీలలో కొలుస్తారు. 1 Fermi = 10⁻¹⁵ meters. 1 Fermi = 10⁻¹⁵ meters గుర్తించడం జరిగింది. ఇది పరమాణు కేంద్రకాన్ని గుర్తించడం. ఎప్పుడైతే పరమాణు కేంద్రక లక్షణాలు తెలుసుకోవడం జరిగిందో,
మరి ఆ పరమాణువులు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉన్నట్లయితే మరి వాటి యొక్క ధర్మాలు ఏంటి? ఆ కేంద్రకంలో ఎలక్ట్రాన్, ఆ కేంద్రకంలో ప్రోటాన్ ఉంది అని చెప్పాం, న్యూట్రాన్ ఉంది అని చెప్పాం, దాని చుట్టూ తిరుగుతున్నటువంటిది ఎలక్ట్రాను అని చెప్పాం. మరి వాటి ధర్మాలు ఏంటి? మరి వాటి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? మరి వాటిని ఏ విధంగా అంచనా వేస్తారనడానికి ప్రయోగంలో ముఖ్యంగా గుర్తించడం జరిగింది. వాటి లక్షణాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రాను, ఎలక్ట్రాను ఆవిష్కరణ లేదా ఎలక్ట్రాను గుర్తించుట. ఎలక్ట్రానునే క్యాథోడ్ కిరణాలు అని కూడా పిలుస్తారు. క్యాథోడ్ కిరణములు అంటారు. ఎలక్ట్రానునే క్యాథోడ్ కిరణాలు అంటారు. మరి ఈ క్యాథోడ్ కిరణాలు లేదా ఎలక్ట్రానులనే బీటా కిరణాలు అని కూడా పిలుస్తారు. పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. బీటా కిరణాలు అన్నా, క్యాథోడ్ కిరణాలు అన్నా, ఎలక్ట్రానులు అన్నా ఒకటే. మరి ఈ ఎలక్ట్రాన్ను మొట్టమొదటిసారిగా ఉత్సర్గనాళ ప్రయోగం, ఉత్సర్గనాళము అంటే ఏంటో మళ్ళీ డౌట్, డిశ్చార్జ్ ట్యూబ్ అంటాం, డిశ్చార్జ్ ట్యూబ్, డిశ్చార్జ్డ్ ట్యూబ్. ఏంటి డిశ్చార్జ్ ట్యూబ్ అంటే? గో ఇదండి, ఒక గాజు గొట్టం, రెండు ఎలక్ట్రోడుల చేత నిర్మితమైనటువంటి గాజు గొట్టం. దీనిలో ధన ఎలక్ట్రోడ్ ఉంటుంది, రుణ ఎలక్ట్రోడ్ ఉంటుంది. అధిక పొటెన్షియల్ హెచ్వి అండ్ హై వోల్టేజ్ బాక్స్కి కనెక్ట్ చేసి ఇలా ఉంటుంది. దీన్ని ఉత్సర్గనాళం అని చెప్తారు. మరి మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్లని ఉత్సర్గనాళ ప్రయోగం ద్వారా గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే పక్లర్. పక్లర్ అనేటువంటి శాస్త్రవేత్త. కానీ మనకున్నటువంటి పుస్తకాల్లో ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరంటే జేజే థామ్సన్, జేజే థామ్సన్ అని చెప్తాం. కానీ మొట్టమొదటిసారిగా ఆవిష్కరణకు నాంది పలికిన వాడు, ఆవిష్కరణను గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఫక్లర్ అనేటువంటి శాస్త్రవేత్త. అతడు గుర్తించగానే దాని లక్షణాలను గురించి అధ్యయనం చేసినటువంటి వాడు జేజే థామ్సన్, జేజే థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆ క్యాథోడ్ కిరణాలనే ఎలక్ట్రానులుగా గుర్తించడం జరిగింది. ఆ ఎలక్ట్రాన్లనే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి రుణధ్రువ కిరణాలుగా గుర్తించుకోవడం జరుగుతుంది. ఉత్సర్గనాళ ప్రయోగం ద్వారా మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి మూలకం ఏంటిదంటే ఎలక్ట్రాను అని చెప్పినాం, వాటినే క్యాథోడ్ కిరణాలు అంటాం, వాటినే బీటా కిరణాలు అంటాం. ఫక్లర్, ఫక్లర్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించిన తర్వాత దాని యొక్క లక్షణాలను, దాని యొక్క విధానాన్ని పూర్తిగా చెప్పినటువంటి వాడు, ప్రయోగపూర్వకంగా చెప్పినవాడు జేజే థామ్సన్. కాబట్టి ఎలక్ట్రాన్కి ఆద్యుడిగా మనం జేజే థామ్సన్ని గుర్తుంచుకోవడం జరుగుతుంది. మరి ఇతనికి 1906 నోబెల్ బహుమతి, నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఇన్ 1906 ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై నోబెల్ ప్రైజ్ అండ్ డిస్కవర్ ఆఫ్ ఎలక్ట్రాన్. మరి మానవుడు మొట్టమొదటి ప్రయత్నంలో మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి మూలకం కూడా ఎలక్ట్రానే. మానవుడు తన మొదటి ప్రయత్నంలో గుర్తించినటువంటి మూలకం ఏంటిది అంటే ఎలక్ట్రాన్నే. మానవుడు తన మొదటి ప్రయోగంలో మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటిది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్కి రుణావేశము ఉంటుంది, ఎలక్ట్రాన్కి రుణావేశం ఉంటుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్తల్లో ముఖ్యులు చాలామంది ఉన్నారు. మరి ఎప్పుడైతే ఒక ఆవేశ కణాన్ని గుర్తించడం జరిగిందో, మొట్టమొదటి ఆవేశ కణం ఎలక్ట్రాన్గానే చెప్పుకోవడం జరిగింది. ఆ మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్కి ఆవేశ కణం ఉంటుంది, ఆవేశము రుణావేశం ఉంటుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త జీజే స్టోనీ. ఆ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం ఎంత అంటే -1.602 × 10⁻¹⁹ కూలంబ్స్ అంటారు. -1.602 × 10⁻¹⁹ కూలంబ్స్ అనేది ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం. ఎలక్ట్రాన్లే క్యాథోడ్ కిరణాలు అంటారు అని ముందే చెప్పాము. ఎలక్ట్రాన్లనే క్యాథోడ్ కిరణాలు అంటారు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త జీజే స్టోనీ, జీజే స్టోనీ అనేటువంటి శాస్త్రవేత్త చెప్తాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి.
ఎలక్ట్రాన్ని ఆద్యుడిగా గుర్తించింది ఫక్లర్. ప్రయోగపూర్వకంగా తెలిపినటువంటి వాడు జేజే థామ్సన్. ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుందని చెప్పినటువంటి శాస్త్రవేత్త మరియు క్యాథోడ్ కిరణాలను నామకరణం చేసిన వాడు జీజే స్టోనీ. ఎలక్ట్రాన్ ఆవేశం ఎంత అంటే -1.602 × 10⁻¹⁹ కూలంబ్స్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఎలక్ట్రాన్. మరి ఈ ఉచ్చర్గనాళం ద్వారా అధిక వోల్టేజ్ని ఇచ్చినప్పుడు ధనధ్రువం నుండి రుణధ్రువం వైపుకు కొంత శక్తి ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించిండు. ధనధ్రువం నుండి రుణధ్రువం వైపు క్యాథోడ్ వైపుకు కొంత శక్తి ప్రయాణిస్తున్నట్లుగా ఉచ్చర్గనాళ ప్రయోగంలో గుర్తించడం జరిగింది. ఆ ఉచ్చర్గనాళ ప్రయోగంలోనే శక్తి అంతా కూడా ఒక దిశ నుంచి మరొక దిశకి ప్రయాణిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించుకోవడం జరిగింది. మరి ఇలా పోతున్నటువంటి మార్గంలో ఏదైనటువంటి ఒక శక్తిని ఏదైనా ఒక వస్తువును అమర్చితే అది కళ్ళకు మిరమిట్లు గొలిపేటువంటి కాంతిని ఇచ్చడం జరిగింది. ఇది ఎలక్ట్రాన్ యొక్క ఆవిష్కరణ. ఇక రెండోది ప్రోటాన్. ప్రోటాన్ దీనినే ఆనోడ్ కిరణాలు అంటారు. ఆనోడ్ కిరణాలు లేదా గామా కిరణాలు, సారీ ఆల్ఫా కిరణములు అంటారు. ప్రోటాను లేదా ఆనోడ్ కిరణాలు లేదా ఆల్ఫా కిరణాలు. మరి ఈ ఆనోడ్ కిరణాలు ప్రోటానులు అంటే ధనావేశాన్ని కలిగి ఉంటాయి. మరి ఇంతకుముందు చెప్పుకున్న పరమాణు కేంద్రకాన్ని చెప్పింది రూథర్ఫర్డ్. ఆ పరమాణు కేంద్రకంలో ఎవరెవరు ఉన్నారంటే ప్రోటాను మరియు న్యూట్రాన్లు రెండు ఉన్నాయి. మరి మొట్టమొదటిసారిగా మరి ఆ ప్రోటాన్ యొక్క లక్షణానికి సంబంధించినటువంటి ఏ విధానైనా ఏ విలువనైనా గుర్తించినటువంటి శాస్త్రవేత్త కూడా ఎవరు అంటే ప్రోటాన్ను గుర్తించింది, ప్రోటాను అని నామకరణం చేసినటువంటి వాడు. ప్రోటాన్కు ధనావేశం ఉంటుంది, ప్రోటాన్కు ధనావేశము ఉండును. మరియు ప్రోటాన్కు ధనావేశంతో పాటుగా ఇంకా అత్యధిక శక్తి ఉంటుంది. ధనావేశాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే గోల్డ్ స్టెయిన్. ప్రోటాన్కు ధనావేశం ఉంటుందని చెప్పింది రూథర్ఫర్డ్. పరమాణు కేంద్రకం ఉంటుందని చెప్తాడు, అది ప్రోటాను అని చెప్తాడు, ధనావేశం. కానీ గోల్డ్ స్టెయిన్ మాత్రమే దానిలో ముఖ్యుడు. ప్రోటాన్కు ఖచ్చితంగా ధనావేశం ఉంటుందని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే గోల్డ్ స్టెయిన్. అంటే ప్రోటాన్ను గుర్తించినటువంటి శాస్త్రవేత్తగా కూడా ఎవరిని తీసుకోవాలంటే గోల్డ్ స్టెయిన్ని తీసుకోవాలి. మనం గోల్డ్ స్టెయిన్ని తీసుకోవాలి. ప్రోటాన్ యొక్క విలువ ఎంత ఉంటుందంటే +1.602 × 10⁻¹⁹ కూలంబ్స్గా ఉంటుందని చెప్పాలి. ప్రోటాన్ యొక్క విలువ ఎంత ఉంటుందంటే -1.602 × 10⁻¹⁹ కూలంబ్స్గా ఉంటుంది అని చెప్పాలి. అంటే అక్కడేమో రుణావేశం ఉంటే ఇక్కడేమో ధనావేశం ఉంటుంది. ఇక మూడో దానికి వస్తే న్యూట్రాన్లు. ఈ న్యూట్రాన్లు ఎక్కడ ఉంటాయంటే కేంద్రకంలో భాగమే, కేంద్రకంలో అంతర్భాగమే న్యూట్రాన్. మరి ఈ న్యూట్రాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త, ఈ న్యూట్రాన్లు ఎవరు గుర్తించారంటే జేమ్స్ చాడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త న్యూట్రాన్ను కనుగొంటాడు. వీటికి ఏ విధమైనటువంటి ఆవేశం లేదు, ఇది ఆవేశరహిత కణము అని చెప్తాడు. ఆవేశరహిత కణము అని చెప్తాడు దీన్ని, న్యూట్రాన్ని. ఘన ద్రవ వాయు పదార్థాలుగా వర్గీకరించిన తర్వాత చిట్ట చివరి కణాన్ని ఆధారంగా చేసుకునే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లను వర్గీకరించుకోవడం జరిగింది. ఎలక్ట్రాన్ కానీ ప్రోటాను కానీ ఉచ్చర్గనాల ప్రయోగం ద్వారా గుర్తించుకోవడం జరిగింది. ఎలక్ట్రాన్కైతే రుణావేశం ఉంటుందని చెప్తాము, ప్రోటానుకైతే ధనావేశం ఉంటుంది అని చెప్తాము. మరి కేంద్రకంలో ప్రోటానుతో పాటుగా ఉండేటువంటి న్యూట్రాన్కు మాత్రం ఏ విధమైనటువంటి శక్తి లేదు అని చెప్పడం జరిగింది.
మరి న్యూట్రాన్ ని ఏ సంవత్సరంలో గుర్తించారంటే 1932వ సంవత్సరంలో జేమ్స్ చాడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించి 1932 ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై న్యూట్రాన్ ఈజ్ అన్చార్జ్డ్ పార్టికల్. మరి మూడు ముఖ్యమైన కణాలు, దాంట్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ చూద్దాం సార్. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ అనేటువంటి మూడు ముఖ్యమైనటువంటి కణాలు ఉంటాయి. వాటి గురించి చెప్పేటప్పుడు ఎలక్ట్రాన్ యొక్క శక్తిని గుర్తించడం, ఎలక్ట్రాన్ యొక్క చూడండి, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం చెప్పేటప్పుడు -1.602 × 10⁻¹⁹ కూలంబ్స్గా చెప్తాం. మరి ఒకవేళ ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని చెప్పాలి, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని చెప్పాలి అంటే 9.11 × 10⁻²⁴ కేజీస్గా చెప్తాం, సారీ -32 కేజీస్గా చెప్తాం, గుర్తుంచుకోవాలి సార్. 9.11 × 10⁻³² కేజీస్ ఇది ఎలక్ట్రాన్ యొక్క ఆవేశపు విలువ, ఇది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశపు విలువ. మరియు ఇంతే కాకుండా మిల్లికాన్ అనేటువంటి శాస్త్రవేత్త, మిల్లికాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు సార్. ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్, మిల్లికాన్ తైల బిందు ప్రయోగంలో E/m విలువను గుర్తిస్తాడు. E/m విలువ ఎంతని గుర్తిస్తాడు అంటే 1.759 × 10⁻¹⁰ కేజీస్గా గుర్తించడం జరుగుతుంది సార్. కూలంబ్ పర్ కేజీ ఇన్వర్స్గా గుర్తిస్తాడు. ఇది మిల్లికాన్ తన తైల బిందు ప్రయోగం ద్వారా గుర్తించినటువంటి విలువ. ఇట్లా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను గుర్తించడం. మరి ఇది ఎలక్ట్రాన్, ఎలక్ట్రాను ఆవేశము, ఎలక్ట్రాను ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్ యొక్క E/m విలువ, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి విలువను మిల్లికాన్ కనుక్కుంటాడు. ఏ పరికరం ద్వారా, ఏ ప్రయోగం ద్వారా కనుక్కుంటాడు? ఆయిల్ డ్రాప్ మెథడ్. వీటిని ఏ కిరణాలు అని చెప్తాం? బీటా కిరణాలు అని చెప్పడం జరుగుతుంది. మరి రెండవ ప్రాథమిక కణంగా దేన్ని తీసుకుంటామంటే, మనం రెండవ ప్రాథమిక కణంగా ప్రోటాన్ను తీసుకోవడం జరుగుతుంది. రెండవ ప్రాథమిక కణంగా, ఆ రెండవ ప్రాథమిక కణం ప్రోటాన్గా తీసుకుంటే ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుంది అంటాడు. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి అంటే దానికి ఉండబడేటువంటి శక్తి మొత్తం కూడా, అంటే ఒక పరికరం చేత కొలవడానికి వీలైనటువంటి శక్తి మొత్తం కూడా ఎంత ఉంటుంది అంటే దాని ద్రవ్యరాశి 1.67 × 10⁻²⁷ కేజీస్గా గుర్తించడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి, ప్రోటాను ద్రవ్యరాశి వేరువేరుగా ఉంటుంది. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ఎంత అంటే 9.11 × 10⁻³² కేజీ అని చెప్తాం. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎంత అంటే 1.67 × 10⁻²⁷ కేజీస్గా చెప్పడం జరుగుతుంది. ఇలా మూడు ముఖ్యమైనటువంటి కణాలను గుర్తించడం జరిగింది, ఎలక్ట్రాన్లు, ప్రోటానులు, న్యూట్రాన్లు. ఇది మొట్టమొదటిసారిగా ఆధునిక భౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్తల యొక్క పరికల్పన, శాస్త్రవేత్తల యొక్క విధానాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇక రెండో అంశం ఏముంటుంది దీంట్లో, ఇప్పుడు చూద్దాం రెండో అంశం ఎలా ఉంటుంది, దాని ప్రాధాన్యత ఏంటి అనేది. నెక్స్ట్ పరమాణు సంఖ్య. మరియు పరమాణు ద్రవ్యరాశి, ఈ రెండింటి గురించి కొద్దిసేపు డిస్కస్ చేయాలండి. అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్, దీన్ని అటామిక్ నెంబర్ అంటాం. దీన్ని మాస్ నెంబర్ అంటాం. పరమాణు సంఖ్య పేరులోనే ఉంది సార్, అటామిక్ నెంబర్ అని. ఏంటిది అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి? ఒక పరమాణువుకు ఉండబడేటువంటి సంఖ్య. మనకు ముఖ్యంగా ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాం, ప్రోటాను.